ముప్పై నిమిషాలలో నొప్పి లేకుండా వేరు చికిత్స హైదరాబాద్ అంజు యాదవ్ ఇప్పుడు ఈ పేరు ఆంధ్రప్రదేశ్ అంతటా మారుమోగుతుంది నిజానికి ఎవరి అంజు యాదవ్ అంజు యాదవ్ ఒక పోలీస్ సర్కిల్ ఇన్స్పెక్టర్ అంజు యాదవ్ గురించి నెట్లో పెద్ద ఎత్తున ఇంటర్నెట్లో సెర్చ్ చేస్తున్నారంటే మనం ఆలోచించవచ్చు నిజానికి గడిచిన నాలుగైదు రోజులుగా వారం రోజులుగా పవన్ కళ్యాణ్ పేరు పవన్ కళ్యాణ్ సంబంధించిన ప్రచారం ఎంత ఉధృతంగా ఆంధ్రప్రదేశ్లో కొనసాగుతూ వచ్చిందో ఇప్పుడు అంజు యాదవ్ పేరు కూడా అంతగా మారుమవుతోంది అంజు యాదవ్ చేసింది ఏమిటంటే ఆమె శ్రీకాళహస్తి సిఐగా ఇప్పుడు ఉంది రీసెంట్గా వాలంటీర్ల వ్యవస్థ పైన పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు ఆ తర్వాత వాలంటీర్లు పవన్ కళ్యాణ్కు వ్యతిరేకంగా చేసిన ఆందోళన కార్యక్రమాలు వాటికి కౌంటర్గా మళ్ళీ జనసేన పార్టీ పలుచోట్ల నిరసన కార్యక్రమాలు ధర్నాలు ఊరేగింపులు చేయడం ఇందులో భాగంగా శ్రీకాళహస్తిలో ఒక పెళ్లి మండపం దగ్గర నిరసనకు ఆందోళన కార్యక్రమానికి దిగిన జనసేన పార్టీ కార్యకర్తల్ని నియంత్రించే కార్యక్రమంలో భాగంగా అక్కడ ఒక జనసేన పార్టీ కార్యకర్త కొట్టే సాయి కొట్టే సాయి పైన చేయి చేసుకున్నారు ఆమె సో దాంతో అంజు యాదవ్ పేరు మారు ఇప్పుడు ఏపీ అంతటా కూడా సరే ఆమెకి ఇప్పుడు ఆ ప్రస్తుతం అయితే ఛార్జ్ మేమో ఇచ్చారు ఆ తర్వాత ఆమెపై ఏం చర్య తీసుకుంటారు ఏంటని పక్కన పెడదాం బట్ అంజు యాదవ్కి సంబంధించిన హిస్టరీ ఒకసారి చూద్దాం అంజు యాదవ్ అంటే ఆమె సూపర్ కాప్గా పేరు పొందిన మహిళ శివంగి అంటామా ఇంకేమంటామా అది చాలా పేరున్న ఆమెకి సూపర్ కాప్గా ఆమె ఎప్పుడు పేరు వచ్చిందంటే ఆమెకు రెండు వేల మూడులో అలిపిరిలో మావోయిస్టుల బాంబ్ బ్లాస్ట్ సందర్భంగా అక్కడ ఆమె డ్యూటీ చేస్తున్నారు ఎస్ఐగా ఆమె అక్కడ ఆ ముఖ్యమంత్రి అప్పుడు ముఖ్యమంత్రి ఉన్న చంద్రబాబు నాయుడు కారు ఎక్కి వాళ్ళందరి రెస్క్యూ చేసిన పద్ధతి వగైరా అవన్నీ కూడా అప్పుడు ఆమెను ఆమెకు బాగా పేరు ప్రతిష్ట వచ్చాయి ఆ తర్వాత క్రమంగా ఆమె దురుస్తుతనం అనండి దూకుడనండి లేదా మొండి వైఖరి అనండి లేదా తొడలు కొట్టి సవాలు చేసే పద్ధతి అనండి వీటన్నిటి కారణంగా మళ్ళీ పలు సందర్భాల్లో వివాదాల్లో చిక్కుకొని తరచూ మీడియాల్లో ఆమె ఒక వార్తగా అంటే ప్రముఖ వార్తల్లో ఆమె ఉంటూ వస్తుంది సత్యవేడు ఎస్ఐగా కొంతకాలం ఆమె పనిచేసింది ఆ తర్వాత రెండు వేల తొమ్మిది రెండు వేల పదకొండులో తిరుపతి తిరుపతి వెస్ట్ సిఏగా పనిచేసినప్పుడు కూడా కొన్ని వివాదాలు చుట్టుముట్టాయి అట్లాగే రేణుగుంట ఎంపీపీ మండల పరిషత్ అధ్యక్షుడి పైన దురుసుగా ప్రవర్తించిన వ్యవహారం పైన కూడా ఆమె వివాదాస్పదురాలు అయ్యారు ఆ తర్వాత శ్రీకాళహస్తి వైసీపీ ఎమ్మెల్యే బిఎపు మధుసూదర్ రెడ్డి కూతురు పవిత్ర ఒక ఆందోళన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న సందర్భంగా అక్కడ ఈ అంజు యాదవ్కు పవిత్రకు మధ్య వాగ్వివాదం జరిగింది పెద్ద ఎత్తున ఘర్షణ చోటు చేసుకుంది ఆ తర్వాత ఆమెను బదిలీ చేయడానికి సంబంధించి చాలా ఎఫర్ట్స్ పెట్టారు ఈవెన్ శ్రీకాళహస్తి ఎమ్మెల్యే వాళ్ళంతా కానీ అంజు యాదవ్ పట్టుబట్టి ఆమె శ్రీకాళహస్తి అర్బన్ అర్బన్ టౌన్కే ఆమె సిఐగా బదిలీ అయ్యారు సో ఇప్పుడు ఏంటంటే నేను చెప్పవలుకున్న పాయింట్ ఏంటంటే ఆమె ఎన్ని వివాదాల్లో ఉన్నా ఆమె బాడీ లాంగ్వేజ్ వల్ల కానీ లేదా ఆమె మాట తీరు వల్ల కానీ లేదా ఆమె చర్యల వల్ల కానీ ఎంత వివాదాస్పదమైనప్పటికీ ఇప్పుడు ఆమె వైసీపీ వైసీపీ ఆశిస్తులు అందుతున్నట్టుగా తెలుస్తోంది నేను ఈ మాట ఎందుకు బలంగా చెప్పగలుగుతున్నానంటే అంజు యాదవ్ పైన ఇప్పుడైతే డిసిప్లిన్ యాక్షన్ ఏదో ఉంటుంది ఎందుకంటే పవన్ కళ్యాణ్ తిరుపతిలో హడావడి వగారేదంతా ఉంటుంది కనుక ఉంది కనుక గ్యారెటీగా ఆమె పైన క్రమశిక్ష చర్యలు తీసుకునే ఛాన్సెస్ అయితే ఉన్నాయి అదే సమయంలో అంజు యాదవ్ని నెక్స్ట్ ఎలక్షన్స్లో ఇప్పుడు రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో ఆమెను ఒక అసెంబ్లీ సెగ్మెంట్ నుంచి పోటీ చేయించే దిశగా కూడా వైసీపీ ఆలోచిస్తున్నట్టు టీడీపీ అనుకూల మీడియాలో పెద్ద ఎత్తున కథనాలు వెలువెత్తుతున్నాయి టీడీపీ అనుకూల వీడియో మీ యూట్యూబ్ ఛానల్స్ అట్లాగే వెబ్సైట్లు ఇతరత్ర సోషల్ మీడియా వాళ్ళకి సంబంధించిన సోషల్ మీడియా ఏదైతే ఉందో అందులో కూడా అంజు యాదవ్కు వైసీపీ టికెట్ రాబోతుంది ఆమె వైసీపీకి అనుకూలంగా వ్యవహరిస్తోంది జనసేన పార్టీ కార్యకర్త సాయి పైన చేయి చేసుకున్న సిఏకి ఖచ్చితంగా తాము పార్టీ పరంగా ఆమెను నిలబెడితే బెటర్ అని కూడా ఆలోచిస్తున్నట్టు ఈ కథనాలు వస్తున్నాయి ఈ కథనాలలో నిజమేంతుందో మనకు తెలియదు తిరుపతి చిత్తూరు లేదా శ్రీకాళహస్తి కనీసం ఒక ఐదారు కాన్షియస్ కూడా వైసీపీ నాయకత్వం స్కాన్ చేస్తున్నట్టు ఈ అంజు యాదవ్ని ఎక్కడి నుంచి నిలబెట్టి గెలిపిస్తే బెటర్ అని కూడా వాళ్ళు ఈ రకమైన కొన్ని ఆలోచనలు చేస్తున్నట్టుగా కూడా తాజాగా ఈ తెలుగుదేశం అనుకూల మీడియాలో కథనాలు వస్తున్నాయి సరే ఈ కథనాల్లో నేను ఇంత ముందు చెప్పినట్టే నిజం ఉండవచ్చు ఉండకపోవచ్చు బట్ ఇప్పుడు యాజ్ ఆన్ టుడే ఆమె పైన ఆమె చేసిన చర్య కారణంగా ఖచ్చితంగా ఒక యాక్షన్ ఉంటుంది ఎందుకంటే ఇది హ్యూమన్ రైట్స్ కమిషన్ దాకా వెళ్ళింది ఇది చాలా రచ్చ జరిగింది కనుక ఖచ్చితంగా ఆమె పైన చర్య ఉండే అవకాశం ఉంటుంది బట్ ఆ చర్య తర్వాత ఖచ్చితంగా ఆమెకు వైసీపీ నుంచి ఆదరణ లభించే అవకాశం ఉంది వైసీపీ నాయకత్వం ఆమెను ఆశీర్వదించే అవకాశం ఉంటుంది గతంలో మనకు తెలుసు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో కూడా పోలీస్ అధికారి గోరంట్ల మాధవ్ తాడిపత్రిలో జేసీ దివాకర్ రెడ్డి బ్రదర్సు పైన తోడలు కొట్టినందుకు మీసాలు మెలేసి మాట్లాడినందుకు వాళ్ళ వాళ్ళను ఢీ కొన్నందుకే కదా మనం ఆయన ఆయనకు లోక్సభ సీట్ ఇచ్చి గెలిపించాడు సో జగన్ ఇప్పుడు కూడా అంజు యాదవ్ లాంటి ఒక బలమైన ఫోర్స్ బి యాదవ్ సామాజిక వర్గానికి సంబంధించిన మహిళ కనుక ఆమెను వైసీపీ నుంచి ఒక అసెంబ్లీ సెగ్మెంట్లో నిలబెడితే ఎట్లా ఉంటుంది అనే దానిపైన వైసీపీ వర్గాలు ఆలోచిస్తున్నట్టుగా కథనాలు వస్తున్నాయి థ్యాంక్ యూ వెరీ మచ్